హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు? అందరికి బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియో, ఎందుకంటే చాలామంది కూడా ఒక డౌట్ ఉంటుంది అనమాట. ఏంటంటే అసలు హీరోయిన్స్ ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతారు, ఏం తీసుకుంటారు, అంత అందంగా ఉంటారు, మేకప్ ఉన్నా బాగుంటారు, మేకప్ లేకపోయినా కూడా ఇంకా చాలా బాగుంటారు అని చెప్పి. సో చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది కదండి, అసలుకి వాళ్ళు ఏం తింటారు, ఎలా చేస్తారు, ఆ స్కిన్ కేర్ రొటీన్ వాళ్ళ స్కిన్ని ఎలా మెయింటైన్ చేస్తారు అని చెప్పి ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా స్మూత్గా బాగుంటుంది అనమాట. సో అందుకు చాలామంది తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి, హీరోయిన్స్ అనేది ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతారు, వాళ్ళ స్కిన్ని మెయింటైన్ చేయడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారు, వాళ్ళు అసలు ఏం చేస్తారు, ఏం తింటారు, వాళ్ళ స్కిన్ అంత గ్లోయింగ్గా చబ్బిగా ఉండడానికి ఏం చేస్తారు. సో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది, మన లేడీస్ అందరికి కూడా ఈ వీడియో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీళ్ళు ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే ప్లీజ్ గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఒక్కసారి క్లిక్ చేసి పక్కన బెల్ ఐకన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను ముందు ముందు అప్లోడ్ చేసి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి, సో అసలుకి హీరోయిన్స్ అనేది అంత బాగుండడానికి ఏం చేస్తారు తెలుసండి? జస్ట్ సింపుల్ అనమాట, బట్ మనం ఫాలో అయితే మనం ఇంకా బాగుంటామండి. ఎందుకంటే జస్ట్ సింపుల్ సింపుల్ విషయాలు మనం కొన్నిసార్లు మర్చిపోతాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హీరోయిన్స్ మంచిగా అంత అందంగా ఉండడానికి ఏం చేస్తారు తెలుసా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాటర్ ఎక్కువగా తాగుతారండి. అసలుకి చాలా ఎక్కువ వాటర్ తాగుతారు అనమాట. కొంచెం ఏదో గ్లాసు, రెండు గ్లాసులు, ఒక మూడు నాలుగు గ్లాసులు కాదు, సో చాలా ఎక్కువ వాటర్ తాగుతారు. సో వాటర్ ఎంత తాగుతారంటే మన శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. నెక్స్ట్ శరీరం అంతా కూడా మంచిగా వేస్ట్ మలినాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయన్నమాట. ఇంకా వచ్చేసి ఎక్కువగా స్కిన్ అనేది, వాళ్ళ స్కిన్ ఎక్కువగా గ్లోయింగ్గా ఉంటుంది కదా. సో గ్లోయింగ్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఎక్కువగా వాటర్ తాగడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది ఎక్కువగా గ్లోయింగ్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా సన్నగా ఉంటారనమాట. సో వాటర్ ఎక్కువగా తాగితే ఎక్కువ సన్నగా ఉంటారండి ఎవరైనా కానీ. ప్లెంటీ ఆఫ్ వాటర్, చాలా ఎక్కువ వాటర్ కనుక తీసుకుంటే సన్నగా ఉంటారు, శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళు చేసే మొట్టమొదటి పని వచ్చేసి అది. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే టైం టు టైం ఫుడ్ అనేది టైం టు టైం తీసుకుంటారు. సో కొంచెం లేట్ అవ్వడం అదంతా ఇది కాకుండా టైం టు టైం ఫుడ్ తీసుకుంటారు. ఆ ఫుడ్లో కూడా ఎక్కువగా సలాడ్స్ ఉండేటట్టు చూసుకుంటారు, తర్వాత ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటారు. ఫిష్ తింటారు, మళ్ళీ చికెన్ తింటారు, మళ్ళీ మటన్ తింటారు, అన్నీ తింటారు కానీ క్యాలరీలు తక్కువ, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. ఎక్కువగా వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. తర్వాత మిల్క్ కూడా తాగుతారు. మిల్క్ ఎలాంటి మిల్క్ తాగుతారు? వెన్న లేని మిల్క్ ఉంటాయి చూసారా, సో మీగలు లేని పాలు, సో ఆ పాలు అనేవి తీసుకుంటారనమాట అలాగా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఎక్కువగా తీసుకునేది ఏంటంటే, చెప్పాను కదండి, ఫుడ్ అనేది టైం టు టైం తీసుకుంటారు, మంచి ఫుడ్ తీసుకుంటారు, క్యాలరీ తక్కువ, ప్రోటీన్స్ ఎక్కువ. తర్వాత మంచిగా ఎక్సర్సైజ్ అనేది మంచిగా చేస్తారండి. ఎక్సర్సైజు వాళ్ళు ఎప్పుడు, మనం చాలా సోషల్ మీడియాలో బోల్డ్ అని వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, సో ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తూనే ఉంటారనమాట వాళ్ళు, ఫిట్నెస్కి కాపాడుకోవడానికి, నడుము సన్నగా రావడానికి, సో మొత్తం వెయిట్ అనేది లాస్ అవ్వడానికి మంచిగా నాజుగ్గా సన్నగా పట్టుకుంటే చేతికి అందేటట్టు ఉంటుంది అనమాట వాళ్ళ నడుము. సో అలా వాళ్ళ ఫిట్నెస్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారనమాట ఫిట్నెస్ని అలా మెయింటైన్ చేయడం వల్ల. సో అందుకు వాళ్ళు మంచిగా అందంగా ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళు ఫిట్నెస్, వాళ్ళ ఎక్సర్సైజ్, యోగా, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. సో మన వాళ్ళు కూడా ఈ ఫాలో అయినట్లయితే తప్పకుండా వాళ్ళకంటే ఇంకా అందంగా ఉంటారండి మన లేడీస్ మొత్తం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇది మెయిన్ థింగ్ అండి, టైం టు టైం నిద్రపోతారనమాట, టైం టు టైం ఫాలో అవుతారండి వాళ్ళు మాత్రం. సో కరెక్ట్ టైంకి తినకపోవడం అదంతా ఇదేం కాకుండా టైం టు టైం ఫాలో అవుతారు. తిండి దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు రోజు కనీసం 8-9 అవర్స్ నిద్రపోతారంట వాళ్ళు. సో ఇది మొత్తం కూడా నేను రీసెర్చ్ చేసి కనుక్కొని మీకు చెప్పిన విషయాలండి. సో మీరు కూడా ఇవన్నీ కనుక ఫాలో అయినట్లయితే మన వాళ్ళు వాళ్ళకంటే అందంగా ఉంటారనమాట. సో తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వాలని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటే, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ అందరికీ కూడాను ధన్యవాదాలండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కనుక ఈ వీడియో కనుక షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, తెలియని విషయాలు తెలుసుకున్న వాళ్ళు అవుతారండి. సో తప్పకుండా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి కింద నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్ అందరూ, జాగ్రత్త.